హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం ఒక సూపర్ కారపొడి రెసిపీ చూసేద్దాం అదేంటంటే అవిసి గింజలతో చేసే ఒక మంచి కారపొడి సూపర్ టేస్టీగా ఉండడమే కాదు వందకు పైగా జబ్బుల్ని దూరం చేసేస్తుంది చాలా చాలా డిలీషియస్గా గా ఉంటుంది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మనకి ఈ ఫ్లాక్స్ సీడ్స్ అదే అవిసి గింజలు అనేవి ఓ మెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉండడం వలన హెయిర్ హెల్త్ కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కానీ హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడంలో కానీ డైజెషన్ ఇంప్రూవ్ చేయడంలో కానీ అలాగే జాయింట్ పెయిన్స్ లేకుండా చేయడానికి ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఉపయోగాలు ఉన్న ఎంతో ఎంతో హెల్దీ అయిన ఫ్లాక్ సీడ్స్తో ఇవాళ మనం మంచి కారపొడిని ప్రిపేర్ చేసేద్దాం సో ఇందుకోసం ముందుగా లోకి ఓ యాభై గ్రాములంతా రెడ్ చిల్లీని తీసుకోవాలి కారాన్ని అడ్జస్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి చిల్లీ అనేది కాస్త రంగు మారేంత వరకు ఓ నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని తీసి పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ధనియాలను తీసుకొని ధనియాలని కాస్త వేయించాలి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్రను కూడా వేసుకొని ఈ రెండు కాస్త దూరగా వేయించేసుకొని పక్కన ఉంచేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు అవిసగింజల్ని వేసుకోవాలి అవిసగింజలు కాస్త చిట్టపట్లు ఆడుతాయి అప్పటిదాకా ఓ నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని వీటిని కూడా తీసేసి పక్కన ఉంచి చల్లార్చుకోవాలి చూసారు కదా పాపప్ అవుతున్నాయి కదా సో పర్ఫెక్ట్ తీసి పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కప్పు వరకు మినపప్పును వేసుకొని మినపప్పు మారేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ వేయడం వలన కారపొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా దీన్ని కూడా చల్లారు చేద్దాం అలాగే కప్పు వరకు పచ్చశనపప్పును వేసుకొని ఒకసారి బాగా రోస్ట్ చేసేసుకొని కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకొని తీసుకొని పక్కన ఉంచేసుకొని చల్లారినివ్వాలి ఈ పప్పులన్నింటినీ వేసుకోవడం వలన రుచికి రుచి మరెంతో ఆరోగ్యం ప్రోటీన్స్ అనేది చాలా రుచిగా ఉంటాయి కదా సో ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ మిర్చి ధనియాలు అలాగే జీలకర్రని వేయించుంచుకున్నాం ఉంచుకున్నాం కదా వాటిని ఇక్కడ యాడ్ చేసేసుకొని ఫస్ట్ మిర్చిని మనం గ్రైండ్ చేసేసుకొని తీసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లుపుని యాడ్ చేస్తున్నాను మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా ఈ దాల్ని యాడ్ చేసుకోవాలి ముందుగా రసాయన పప్పుని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి చూశారు కదా ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ మనము మినపప్పును యాడ్ చేసేసుకుందాము మినపప్పును కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి మనము అనేది అన్నిటికన్నా చివరిలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే అవిసిగింజల్లో కాస్త ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా సో ముందే వేసేస్తే మనకి పొడి అనేది డ్రైగా రాదు సో చివరిగా అవిసిగింజల్ని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన పౌడర్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా సో ఇప్పుడు ఇందులోకి ఓ పదివేలు రెబ్బల్ని వేసి వాటిని కూడా గ్రైండ్ చేసుకొని తీసుకుంటే మనకి ఎంతో ఎంతో టేస్టీ అయినా హెల్త్ ప్రయోజనాలున్నా అవిసిగింజల కారపొడ అనేది రెడీ అయిపోతుంది ఇలాగ ఏదైనా ఎయిర్టైడ్ కంటైనర్ లో స్టోర్ చేసుకుని మూడు నెలల వరకు హ్యాపీగా తినేయచ్చు పూర్తిగా కాకపోయినా మనం భోంచేసే ముందు మొదటి ముద్దని ఇలా గనక నెయ్యి ఫ్లాక్సీడ్ పౌడర్తో గనక తిన్నామంటే రుచికి రుచి అండ్ ఎంతో ఎంతో ఆరోగ్యం సో తప్పకుండా ట్రై చేయండి